ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆ పార్టీ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నిరసనలు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో నిరుపేదలపై అదనపు భారాలు మోపే జీవో 131ని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుందన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, ఇతర హామీలు అమలు చేయకుండా ప్రజలపై భారాలు మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలే కరోనా వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గోటిపైన రోకటి పోట్లా ఎల్ఆర్ఎస్ ను తీసుకువచ్చిందన్నారు. పేద ప్రజలకు గుదిబండగా మారిన 131 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రతి పేద నిరుపేదలందరికీ కూడా కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతున్నది. 2014లో ఎన్నికల అధికారంలోకి వచ్చే ముందు ప్రతి నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి దగాపరిచి ఈరోజు 2 సార్లు అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ఏ నిరుపేద కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. ఇందులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ భూములు లాక్కునేందుకే ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిందని ఆరోపించారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్న హామీలు నీటి మూటలయ్యాయని ఆరోపించారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించి పేదలపైన అప్పుల భారాన్ని మోపిందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన తీరును మార్చుకుని ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వం, పేదల పాటల రోజు శాపంగా మార్చుకొస్తుంది. ఎల్ఆర్ఎస్ పేరిట పేదల్ని, మధ్యతరగతుల్ని దోచుకునే కార్యక్రమం ఎప్పుడో లేఅవుట్లు కొనుక్కున్న ఇళ్లకు, భూములకు వాళ్ళు ఇల్లు కట్టాలంటే పర్మిషన్స్ ఇవ్వకుండా ఈసారి ఎల్ఆర్ఎస్ తీసుకోకుంటే బెదిరి అన్నమాట. ఇంకోసారి ఫ్యూచర్లో మేము నీకు ఎటువంటి రెగ్యులేషన్ కాదు, భారీగా ధరలు పెట్టి ఎల్ఆర్ఎస్ కట్టించుకుని. ఎల్ఆర్ఎస్ ని వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, ప్రజలపై భారాలు మోపే ఎల్ఆర్ఎస్ రద్దయ్యే వరకు తమ పార్టీ పోరాడుతుందన్నారు. కరోనా కష్టకాలంలో సీఎం కేసీఆర్ ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి, కౌన్సిలర్లు బోల్గం నాగరాజు, గూడూరి భాస్కర్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎల్ఆర్ఎస్ 131 జీవోను ఎత్తివేయాలని, రద్దుపరచాలని మరి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో, మరి ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.